పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ లో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రం తమకు ఎంతో అనుకూలంగా ఉందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతంలో దళారీల వల్ల మోసపోయామని ప్రస్తుతం ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో గిట్టుబాటు ధర కూడా బాగుందని వారు చెప్పారు. ఇంతవరకు 25,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని కేంద్ర నిర్వాహకురాలు వెంకటలక్ష్మి చెప్పారు. ఆరుదల్ బట్టి వస్తుందండి. పద్నాలుగు పాయింట్ ఐదు సారండి. ముప్పై నలభై రూపాయలు తేడా వస్తుంది. కొనుగోలు కేంద్రం వల్ల ఎక్కువ వస్తుంది. తాడేపల్లిగూడ మండలం వెలుగు కొనుగోలు కేంద్రం పడాలండి. ఇప్పటి వరకు మేము 102 మంది రైతులు. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా రెండో కమిటీ సభ్యుల పేరు ధనలక్ష్మి, గుడాల రాజీ అండి, గౌతమ్ మార్తమ్మ, నా అబ్బాయి రాణి అన్న అమ్మాయి, ఐదుగురు కమిటీ సభ్యులు అండి. మేము వెలుగు కొనుగోలు కేంద్రం నుంచి మేము 102 మంది రైతులకు ఇప్పటి వరకు ధాన్యం సేకరణ చేశామండి. రైతుల వద్ద నుంచి 25,000 క్వింటాలు ధాన్యం కొనడం జరిగిందండి. ఇంకా మా దగ్గర 10,000 క్వింటాలు ధాన్యం రైతుల దగ్గర రెడీగా ఉన్నదండి. మాకు లారీలు సరఫరా చేస్తే మేము ధాన్యాన్ని మిల్లర్ తరలించే భాగంలో ఉన్నామండి. ఇప్పటి వరకు రైతులు కూడా డబ్బులు చాలామంది పడ్డాయండి. ఈ మధ్యకాలంలో పుట్టినవి మాత్రం ఇంకా పడలేదు. సోమవారం పేమెంట్ చేస్తానన్నారండి. వాళ్ళే మిల్లర్స్ తోలుతారండి. ఇప్పుడు తీసుకునే రేటు రైతు గిట్టుబాటు ధర, రైతు గిట్టుబాటు ధర చిన్న చిన్నకారు రైతులకు రైతు గిట్టుబాటు ధరలో క్వింటాకి 1,815 రూపాయలు మేము రైతులు చెల్లిస్తున్నామండి. ఏ కామన్ రేట్ అయితే, ఏ గ్రేడ్ అయితే 1,835 రూపాయలు అండి ఏ గ్రేడు. కానీ ఇప్పటి వరకు మాకు వచ్చిన ధాన్యం అయితే కామన్ ధాన్యమే వచ్చిందండి. 11,53 అండి ఎస్ఎల్ట్ అయిన ధాన్యం అండి. సహారా ఈ మూడు రకాల ధాన్యాలే మా దగ్గరకు వచ్చినాయండి. కానీ ఇవన్నీ కూడా మిల్లర్స్ తరలించడం జరిగిందండి సివిల్ సప్లై ద్వారానండి. రైతులకి అమౌంట్ అయితే కరెక్ట్గానే పడుతుంది సార్. మాకు గతంలో కూడా పెండింగ్ లేవండి, ఇప్పుడు కూడా పెండింగ్ ఏమి లేదు సార్. ధాన్యం తడి పొడి అవన్నీ రైతు తీసుకొచ్చి కళ్ళం ఎండబోసేటప్పుడు అండి ధాన్యం తీసుకొస్తాడండి. మేము 17% లోపు ఉంటేనే తీసుకోవాలండి. కానీ 16, 12, 13 కూడా వస్తున్నాయండి. ఒక రోజులో ఆరిపోతాయండి. ఏంటంటే సిమెంట్ కళ్ళాల గురించి ఒక రోజులోనే ధాన్యం ఆరిపోతే మళ్ళీ అమ్మాలేసు అవి పోగుపెట్టి మాకు వెంటనే పట్టేసి ఇవ్వడం జరుగుతుందండి. మరి